తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో టీడీపీ 8వ వార్డ్ అభ్యర్థిని దళిత మహిళ కూల్ల లక్ష్మి వేసిన నామినేషన్ను దౌర్జన్యంగా ఉపసంహరణ చేయించడమే కాకుండా టీడీపీ బీజేపీ జనసేన నాయకులపై వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం దుర్మార్గపు చర్య అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన పెదపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన దౌర్జన్యం పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. కరకుదురు గ్రామ పంచాయతీ ఎన్నికలకు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాధవ్ దళిత మహిళ కూల్ల లక్ష్మికు ఇళ్ల పట్టా రానివ్వం, పెన్షన్ తీసివేస్తామని బెదిరించి ఆమెకు తెలియకుండా వేలిముద్రలు సేకరించి నామినేషన్ ఉపసంహరించారని ఆరోపించారు. అది తప్పు అని ప్రశ్నించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కరకుదురు గ్రామ టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులపై జరగని సంఘటనను సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు గారు నరసేయడం కానీ, బొమ్మారెడ్డి పట్టాభి గారి పైన దాడి జరగడం కానీ, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నామినేషన్లు వేస్తూ ఉంటే అడ్డుకోవడం కానీ, నామినేషన్ పత్రాలు చించేయడం కానీ, బావుల్లో పడవేయడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేకమైన ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ వేలుముద్ర నిశాని కాబట్టి వేలుముద్ర వేయించుకుని నామినేషన్ విత్డ్రా చేసే ఫార్మ్ అనే ఆవిడకి అవగాహన లేని పరిస్థితుల్లో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాడ ఒక ఎస్సీ మహిళ, వృద్ధ మహిళ పోటీ చేయడానికి వీల్లేదా? ఆమెను భయపెట్టి వాళ్ళ విధంగా ఆవిడని బలవంతంగా విత్డ్రా చేయించే పరిస్థితులు క్రియేట్ చేసి తిరిగి వాడ ఆ కార్యక్రమం తప్పు అని కంప్లైంట్ ఇవ్వడానికి వ్యక్తుల మీద ఇవాళ కేసులు పెట్టి కేసులు నమోదు చేసి ఇవాళ ఎవరైతే బలమైన నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు అనుకున్న వారందరిపైన ఒక 10 మంది పైన కేసులు పెట్టి ఇబ్బందులు పాల్చేయడం సమంజసమైన విధానం కాదు.